లాక్డౌన్లో పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలు, కఠినంగా వ్యవహరించే చర్యలను ప్రజలెవరూ అపార్థం చేసుకోవద్దన్నారు ప్రొద్దుటూరు డీఎస్పీ ఎల్ సుధాకర్. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. కానీ జనం ఇంటికే పరిమితం కావాలన్న ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకోకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలకు ఆటంకపరుస్తున్నారని డీఎస్పీ చెప్పారు. లాక్డౌన్లో అమలవుతున్న చట్టాలు చాలా కఠినమైనవని అర్థం చేసుకోకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ఎల్ సుధాకర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. లాక్డౌన్ను అర్థం చేసుకుని 14వ తేదీ వరకు ఇళ్లకై పరిమితం కావాలని, లేదంటే ఉల్లంఘించిన వారిపై కేసులు తప్పవని చెప్పారు. ఉదయం 11 గంటల వరకు నిత్యావసర వస్తువులు, పాలు, మందుల కోసం బయటకు రావచ్చని చెబితే దాన్ని ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బయటకు వచ్చేందుకు అనుమతి అంటే అందరూ రోడ్లపైకి రావడం కాదని డీఎస్పీ వివరించారు. నమస్కారం. ఇప్పటివరకు ఇది 17వ రోజు నా యొక్క లాక్డౌన్ ప్రకటించి జనతా కర్ఫ్యూ నాటి నుంచి ఈరోజుకి 17వ రోజు అవుతే మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వ్యాధి ఎంత అలజడి రేపుతుంది, మానవాళికి ఎంత ముప్పును కలగజేస్తూ ఉంది అని మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జనతా కర్ఫ్యూ మేరకు ఇప్పటివరకు మనం పాటిస్తూ ఉన్నాం. ప్రజలందరూ దీన్ని ఈ కర్ఫ్యూను పాటిస్తున్నారు. పాటించే నేపథ్యంలో మనం చూస్తే కొన్ని కొన్ని మనకు ఎదురయ్యే సంఘటనలు ఏంటంటే, పోలీసుని ఒక కోణంలో చూసినప్పుడు ఇదంతా కర్ఫ్యూ అమలు చేయాలంటే స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాలి. అది చాలామంది చేస్తున్నారు, లా అబైండింగ్ పీపుల్ చాలామంది చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలిసి తెలియక చట్టం పట్ల అవగాహన లేక 144 అంటే ఏంటి, 188 సెక్షన్ అంటే ఏంటి, లేకపోతే ఇలా ఒక ప్రభుత్వం చెప్పినటువంటి ఉత్తర్వులను ధిక్కరించకూడదన్నటువంటి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేదా అంటూ వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాలను బట్టి కావచ్చు, కానీ కొంతమంది బయటకు వస్తూ ఉంటున్న సందర్భాన్ని అంటే ప్రభుత్వం అనుమతించిన సమయం కాకుండా బయటకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అదే సమయంలో కానీ ఎందుకు ఇంతగా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు అని ఇప్పుడు పోలీసుని ఒక నెగిటివ్ థాట్లో తీసుకునే కొంతమంది యాజ్ ఆఫ్ నౌ దీని మీద పోలీసు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాదాపుగా 24/7 పోలీసు అప్రమత్తంగా ఉంది. ఇదివరకు చేసినటువంటి ఉద్యోగము వ్యవహార శైలి వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగము ఈ వ్యవహార శైలి, ఇప్పుడు చేస్తున్నటువంటి బాధ్యత ఇది ఎంత గురుతరమైన బాధ్యత అంటే, ఏమాత్రం ఇక్కడ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ పోలీసు వహించినట్లయితే చాలామందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కొంతమంది సోదరులు అర్థం చేసుకోలేక ఇన్ని నిర్బంధాలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మన పొద్దుటూరు పట్టణంలో మనం చాలా చోట్ల వీధుల్లో, అంటే ఎందుకంటే మనకు కేసులు రిపోర్ట్ అయినంతవరకు ఒక రకం, కానీ కేసులు రిపోర్ట్ అయిన తర్వాత మనం చాలా కఠినంగానే ఈ వీటి పట్ల వ్యవహరించవలసి వస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రజలకు తెలుపుతున్నాను, పొద్దుటూరు పట్టణ ప్రజలకి. ఎందుకంటే చాలా చోట్ల మనం బ్యారికేడ్స్ వేసాం, ఎందుకు వేసాం, ఎవరికోసం వేసాం, దేన్ని మనం లక్ష్యంగా పెట్టుకున్నాము అంటే, ఈ వ్యాధిని మనం ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకోకుండా అనేది ప్రధాన లక్ష్యం. దానికోసం మనం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. ఇప్పుడు దాని వెనక మేము ఎంత కష్టపడుతున్నాం, ప్రభుత్వం యంత్రాంగం ఎంత కష్టపడుతుంది, ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది దీన్ని అమలు చేయడానికి. ప్రజలకి తన టెంపరీగా జనరల్గా ఏంటంటే, మనకు జ్వరం వస్తే
సూది వేస్తారు, కానీ జ్వరం తగ్గిపోతుంది. సూది అప్పటికప్పుడు కొంచెం క్షణం నొప్పిగా అనిపించినా మనకి రోగ విముక్తి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పడే చిన్న చిన్న ఇబ్బందులు ప్రజలు వాటిని పక్కకు పెట్టి ఖచ్చితంగా మీ అందరూ స్వీయ నిర్బంధం, గడప దాటి బయటకు రాకుండా ఉండటం అత్యవసరం. అంటే ప్రాణాపాయ పరిస్థితి అనుకుంటే అంత మెడికల్ పోకపోతే హాస్పిటల్ వెళ్ళకపోతే గత్యంతరం లేదు. లేదు మనం బయటికి వెళ్ళకపోతే ఈరోజు భోజనం ఉండదు అన్నట్టు పరిస్థితుల్లో బయటికి వెళ్ళి ఎవరో ఒక బాధ్యత గల ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రావచ్చు. చాలామంది మోటార్ సైకిల్లో రావాల్సిన అవసరం లేదు. మనిషి ఒక కిలోమీటర్ ఎలాగ ఈజీగా నడవగలుగుతారు, మోటార్ సైకిల్లో రావచ్చు. చాలామంది మోటార్ సైకిల్ ఈ టైం ఒక్కాలని ఏమనుకుంటున్నారంటే 6 నుంచి 11 అంటే తిరగల్లా, తిరగడానికి అనుమతి అనుకుంటున్నారు. అది తప్పు, తిరగడానికి అనుమతి కాదు. అది అత్యవసరమైనటువంటి వాటికి మాత్రం వెళ్ళి తెచ్చుకోవడం కోసం ఆ సడలింపు ఉంది. ఇది మనకు రెడ్ జోన్ ఏరియాగా ఇప్పుడు 10 మందికి 10 కేసులు రిపోర్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకు ప్రొద్దుటూరు నుంచి ఈ సెంటర్ చేసుకుంటే 3 కిలోమీటర్స్ రేడియస్లో మనం చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. 8 చెక్ పోస్టులు ఉన్నాయి. తర్వాత 8 కిలోమీటర్ దగ్గర కూడా సేమ్ అదేవిధంగా చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. మరి ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు బయట ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ పూర్తిగా కట్ చేస్తే కానీ ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు సహకరించాల్సిందిగా ఇక్కడ ఎందుకంటే పోలీసు కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఎంత కష్టపడుతూ ఉంది, ఎంత రిస్క్ ఫేస్ ఎంత రిస్క్లో ఉన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడంలో వాళ్ళకి కుటుంబాలు ఉంటుంది. ఇప్పుడు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. మరి అయితే విధి నిర్వహణ అనేది ఖచ్చితంగా మేము చేయవలసింది. ముఖ్యంగా పోలీసు అయితే దేనికైనా మేము సిద్ధంగా ఉండడానికే మేము ప్రమాణం చేసి వచ్చాం. కాబట్టి అందులో ఏమీ అనుమానం లేదు. ప్రజల రక్షణ కోసం మేము ఎప్పుడూ సిద్ధంగా ఉండి ఇప్పుడే మేము అన్ని ఈ వార్డులు కూడా ఎక్కడెక్కడైతే ఈ పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయినాయో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడే అందరినీ వాళ్ళకి సరిగా ఏమైనా అవసరాలు ఉన్నాయని అడిగి కూడా రావడం జరిగింది. దయచేసి మెడికల్ అని లేకపోతే ఇంకా అవసరం అని ఇట్లా బ్యాంకులు ఏటీఎం సాకులు చెప్పొద్దండి. సాకులు చెప్పి మనం బయటకు రావచ్చు అనుకునే ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే బాధ్యతగా వ్యవహరించండి. ఎందుకు ఇది మనం పాటించాలో అర్థం చేసుకోండి. దీని వెనక ఎంత కష్టపడుతున్నాం, ఎంత ఒక తతంగం ఎంత ఉంది అంటే మీరు కేవలం ఇంట్లో ఉండడానికే కష్టపడితే 24 గంటలు ఇదంతా అమలు చేయడానికి మిమ్మల్ని అంతే కాపాడడానికి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పనిచేస్తున్న ప్రతి చిన్న ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు చేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సేవ త్యాగం త్యాగనిరతిని మీరు గుర్తుంచుకొని మీ క్షేమం కోసం, మీ కుటుంబం కోసం, సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ మానవాళి కోసం ప్లీజ్ మీరు మీ ఇళ్ళకే పరిమితం అవ్వండి. గడప దాటి రావద్దు. ఈ రోగాన్ని మరికొందరికి పంచవద్దు. స్టే అట్ హోమ్, బీ సేఫ్.